ఉగ్రవాదానికి ప్రాంతం లేదు కులం లేదు వర్గం లేదు మతం మాత్రం ఉంది ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఉగ్రవాదు ప్రపంచంలోని ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఉగ్రవాదంలో పట్టుబడుతున్న వాళ్ళు మాత్రం ముస్లింలే ఉన్నారు అది అత్యంత ప్రమాదకరమైనటువంటి తేడా అందరు ముస్లింలు ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా అదే అవుతున్నారు దానికి సాక్ష్యం ఓ పక్కన హమాస్ లేకపోతే హెజ్బుల్లా లేకపోతే హౌతి లేకపోతే ఇస్లామిక్ రెసిడెన్స్ ఫోర్ తాలిబాన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళు మత ప్రాతిపదికన అక్కడ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మతరాజ్య విస్తరణ చేస్తూ కొత్త ఎత్తు వీళ్ళేస్తున్నది ఏంటంటే ప్రాంతాల వారి ప్రజల్ని రెచ్చగొడతా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల జీవితాల్లోకి మళ్ళీ చొరబడ్డటువంటి తాలిబన్లు ఏమని రెచ్చగొట్టారు అక్కడ ప్రజల్ని మన మన స్వతంత్రం అని ఇంతకుముందు దర్జాగా బ్రతికారు స్వతంత్రాన్ని ఆస్వాదించారు అక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు తాలిబన్లు వచ్చాక ఆడపిల్ల ఉద్యోగం చేయకూడదు చదవకూడదు వ్యాపారం చేయకూడదు కేవలం ఇంటి వంటింటి బానిసగానే మార్చేశారు స్వేచ్ఛ ఎక్కడుంది కానీ ప్రాంతం పేరు చెప్పడుపు ఇరాన్ సేమ్ పని చేస్తోంది మధ్యప్రాచ్యం నుంచి అమెరికా యూరప్ దేశాలు ఉండటానికి వీల్లేదు అదే మా లక్ష్యం తప్పించి మరేమీ కాదు అన్నటువంటి పేరుతో తీవ్రవాదులందరినీ ఒక్కటి చేసేటటువంటి చర్య ప్రారంభించింది తద్వారా కథ నడుపుతోంది